కోనసీమ జిల్లా కొత్తపేట స్కూల్ విలీనంపై ఎంఐసీలు ఆరుగురు ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలో భాగంగా రావులపాలెం చేరుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. మంత్రి మాటలు నీటి మీద రాతల్లా ఉన్నాయని తల్లిదండ్రులను వివరణ అడిగితే పిల్లల అంత దూరం పంపించడానికి అంగీకరించట్లేదంటూ వివరించారు. విద్యా రంగంలో ఈ స్కూళ్లలో జరిగే అప్రజాస్వామ్య ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, న్యాయం ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఫెడరేషన్ స్ఫూర్తితో ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలే నూతన విద్యా విధానం బాలేదని అన్నారు. విద్యారంగ సంస్కరణలో భాగంగా కొత్త పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా ఈ పాఠశాల విద్యారంగాన్ని ముక్కలు చేస్తా ఉన్నది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో కేవలం 250 మీటర్ల లోపు ఉన్నటువంటి స్కూళ్ళలే విలీనం చేస్తామని చెప్పి, అది కూడా హై స్కూళ్ళలో వసతులు ఉంటేనే చేస్తామని చెప్పి, నేషనల్ హైవేస్ కాలువలు ఇట్లాంటివన్నీ కూడా మినహాయిస్తామని చెప్పి మాతో మాట చెప్పి ఈ రోజున 1 కిలోమీటరు ఆపై ఉన్నటువంటి స్కూళ్ళు కూడా విలీనం చేస్తుంటే బొత్స సత్యనారాయణ గారు బొంకుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖ అధికారి రాష్ట్రంలో లేని విధంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3-4 5 తరగతులను ఉన్నత పాఠశాలకు తరలించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అలాగే ఇంతకు ముందు ఇచ్చినటువంటి అనేక విద్యా కమిటీ సిఫారసులకు కూడా వ్యతిరేకం, ఆ మాటకు వస్తే విద్యా చట్టానికి కూడా వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏజ్డ్ పీపుల్కి ఆ యొక్క పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు, అలాగే పెద్దలకి రేషన్ ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు, వీధికో మద్యం షాప్ పెడతా ఉన్నారు. మరి ఎందుకు 7, 8, 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 3 కిలోమీటర్ల వరకు ప్రాథమిక విద్యను అభ్యసించడానికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి కల్పిస్తున్నారు, ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. అలాగే మేము 3-4 5 తరగతుల పిల్లలకి సబ్జెక్ట్ టీచర్లతో బోధన చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సబ్జెక్ట్ టీచర్లు చేసేటువంటి బోధన 45 నిమిషాలకు ఒక ఉపాధ్యాయుడు మారితే విద్యార్థుల యొక్క కాగ్నిటివ్ డొమైన్ ఏం కావాలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ తరగతి ఉపాధ్యాయుడు తరగతి పిల్లలతో ఒక మెంటల్ బాండ్, మానసికమైనటువంటి బంధం ఏర్పాటు చేసుకుని ఆ విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి రోజుల నుంచి ఈ విలీనమైన పాఠశాలని చూస్తూ వస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ఒకటే సమస్య, ఒకటే ఆందోళన, మా పిల్లలు రోడ్డు దాటలేరు, మా పిల్లలు బ్రిడ్జి దాటలేరు, మా పిల్లలు కాలువలు దాటలేరు, మాతో ఏమి సంబంధం లేకుండా, మా తీర్మానం లేకుండా ఎట్లా మా బిడ్డను తీసుకెళ్ళి ఇంకొక చోట కలిపేస్తారు. దీనికంటే మేము పిల్లల్ని బడైనా మానిపిస్తాం, ప్రైవేటు బడికైనా పంపిస్తాం, కానీ ప్రాణాలు అరచేతి పెట్టుకొని మాత్రం మా పిల్లల్ని ఈ బడిలో నుంచి ఆ బడిలోకి పంపలేమని జనం తెగేసి చెప్తా ఉన్నారు, తెగేసి చెప్తా ఉన్నారు. కానీ నిన్న మంత్రి గారు ఏమన్నారు, ప్రజలందరూ ఒప్పుకున్నారు, దీనికి ఆమోదం బ్రహ్మాండంగా ఉంది, అంతా కలిసి ఒక 300 స్కూళ్ళు తప్ప మిగతావన్నీ ఒప్పుకున్నట్టేను అని చెప్పుకొచ్చారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడికి 3 స్కూళ్ళు వచ్చాయి మెర్జ్ అవుతున్నటువంటి వాళ్ళు, ఈ 3 స్కూళ్ళు ఒప్పుకున్నట్ట ఒప్పుకోనట్ట? ఈ 3 స్కూళ్ళు మంత్రి గారు చెప్పేటటువంటి ఒప్పుకోకుండా ఉండే 300 స్కూళ్ళల్లో ఉన్నాయా లేనట్ట? లేవు, లేవు. కాబట్టి ఇది ఎంత అబద్ధాలు చెబుతున్నారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూడండి. వీళ్ళని చూస్తే మాకు చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీని మా పీడీఎఫ్ ఎమ్మెల్సీల పక్షాన విద్యారంగంలో బడుల్లో జరుగుతున్న ఈ అప్రజాస్వామిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను 3 మాటలు చెప్తాను, ఎందుకంటే మిత్రులందరూ చెప్తారు. 1, విద్య, వైద్యము, న్యాయము
ఈ మూడింటిని ఉచితంగా భారతదేశ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తి కలిగిన లౌకికవాద సామ్యవాద రిపబ్లికన్ భారతదేశమైన ఈ భారతదేశంలో ఆ మూడు హక్కులను ఉచితంగా ఇవ్వాలని చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానము కార్పొరేట్ను ప్రోత్సహించే విధంగాను ఇప్పుడు అమల్లో ఉంటున్న విద్యా హక్కు చట్టాన్ని తూట్లు పొడిచే విధంగాను ఉన్నది ఫెడరల్ స్ఫూర్తిని హరిస్తూ విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ నూతన విద్యా విధానం బాగలేదని చెప్పారు స్టాలిన్ తెగేసి చెప్పాడు ఇది విద్యా రంగానికి ఒక చీడపురుగు లాంటిది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి చేస్తా ఉంది మొట్టమొదట నాడు నేడు జగనన్న గురుపతి కార్యక్రమాలు బాగా చేసినప్పుడు విద్యా రంగం మీద మంచి విప్లవాత్మకమైన మార్పులు వస్తాయేమో అని చెప్పి మేము సైతం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గాను మా యొక్క పిఎఫ్ ఎమ్మెల్సీలు గాను అదేవిధంగా విద్యారంగ సేవకులు విద్యార్థి లోకం ఎదురు చూసింది కానీ ఈరోజు నాడు నేడుతో ఖర్చు పెట్టిన పాఠశాలలనే తిరిగి నిబంధనలకు నీళ్లు వదిలేసి అత్యధికమైన విద్యార్థులు ఉన్న పాఠశాలను విలీనం చేయడాన్ని మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేము ఈ యొక్క బస్సు యాత్ర ఏదైతే ఉందో దాన్ని కేవలం ఎక్కడెక్కడ ర్యాండమ్గా నిజంగానే ఈ యొక్క విలీనం ప్రక్రియలో న్యాయం ఉందా లేకపోతే అన్యాయం ఉందా విద్యార్థుల అభిప్రాయం ఎట్లుంది తల్లిదండ్రుల అభిప్రాయం ఎట్లుంది ఉపాధ్యాయుల మనోభావాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మేము ఈ బస్సు యాత్ర చేస్తున్నాం ఈ కంప్లీట్గా అయిన తర్వాత ఈ 26 జిల్లాలోని ముఖ చిత్రాన్ని ఒకసారి విద్యాశాఖ మంత్రికి ఇస్తాం విద్యాశాఖ మంత్రి గారు మీరు చెప్పిన మాట మాతో ఏమని 250 మీటర్ల రేడియస్ లోపలే వెళ్ళాము మార్కింగ్ చేశాము అవి కూడా వీళ్ళుంటే రద్దు చేస్తామని చెప్పి చెప్పారు ఎక్కడైనా ఈ చెరువులు ఉన్నా హైవేలు ఉన్నా మినహాయింపిస్తామన్నారు అవన్నీ మాట తప్పారు ఒక్కసారి తిరిగి పునరాలోచించుకోండి చర్చలకు పిలవండి విద్యారంగాల్లో ప్రభావాత్మకమైన మార్పులు చేస్తామన్న మీరు సమాంతర మీడియాను కొనసాగిస్తూ 117 జీవోను రద్దు చేస్తూ చర్చలకు ఆహ్వానించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.